Kumain raw mo. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విక్రమ్ విహారీ ఛానల్. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ప్రజెంట్ అయితే తిరుపతిలో ఉన్నాము. తిరుపతి పార్క్ ఉంది కదా, జూ పార్క్ ఏదైతే ఉందో దాంట్లోకి అయితే వెళ్తున్నాము. సో చూడండి ఎలా ఉందో, ఇది బయట ఎంట్రన్స్ మాత్రమే. లోపలికి వెళ్ళిన తర్వాత మనం లయన్ సఫారీ మొత్తం కూడా చూస్తాము. లయన్ సఫారీ అసలు ఒకటి ఉంటుందని మాకు కూడా తెలియదు, లోపలికి వెళ్ళిన తర్వాతే తెలిసింది. సో స్టార్టింగ్ అయితే ఇక్కడ మామూలు జూ పార్క్ చూడడానికి అయితే ఒక 70 రూపాయలు పెట్టి టికెట్ తీసుకోవాలి పెద్దవాళ్ళకి. చిన్నపిల్లలకి అయితే 30 రూపాయలు, మామూలుగా 70 రూపాయలు, ఫోన్లకి 50 రూపాయలు. ఎంత రేట్లు మొత్తం? ఫోన్లు టికెట్ అయితే కాదు, నిజంగా చాలా దారుణం. ఇద్దరికి 70-70 తీసుకున్నారు, సో అది పర్లేదు. కానీ మెయిన్ టికెట్ ఫోన్లకు కలిపి 50 రూపాయలు అంట. ఫోన్లో కానీ లోపలికి ఏ జూ పార్క్లోకి అయినా కానీ వెళ్ళొచ్చు. ఇది చూడండి, ఇక్కడ వరకు చూడండి, 50 రూపాయలు తీసుకున్నాడు రెండు ఫోన్లకి. సో అలా ఫోన్లకి విడిగా అన్నిటి కూడా ఎక్స్ట్రా డబ్బులు తీసుకోండి. ఇది ఒక్క జూ పార్క్ అండి ఇప్పుడు చూడండి నేను. సో లోపలికి వెళ్ళగానే మీరు ఎటు వెళ్ళాలి అనేది కన్ఫ్యూజ్ అవ్వాల్సిన పని లేదు. ఇక్కడికి వచ్చిన జనం అందరూ కూడా ఎవరైతే ఉన్నారో పీపుల్స్ అందరూ కూడా ఏంటంటే లయన్ సఫారీ దగ్గరికే వెళ్తారు స్ట్రైట్గా నడుచుకుంటా. సో ఆ వెళ్ళే దారిలో మనకి కొన్ని జింకలు, చిన్న చిన్న జింకల వరకు మనకు కనబడుతూ ఉంటాయి. సో జింకలు చూసి మోసపోతుంది అంతే అనుకోవద్దు. లోపలికి వెళ్ళిన తర్వాత లయన్ సఫారీకి ఎక్స్ట్రా ఇంకొక 50 రూపాయలు పెట్టి లోపలికి వెళ్ళాలి. అది కూడా ఒక 2 కిలోమీటర్లు నడిచిన తర్వాత ఇదిగోండి వచ్చింది. పెద్దవాళ్ళకైతే 50 రూపాయలు, పిల్లలకైతేనేమో 30 రూపాయలు. ఇక్కడ నుంచి మనం టికెట్లు తీసుకొని మన జర్నీ అయితే స్టార్ట్ చేయాలి. సో టికెట్లు తీసుకున్న తర్వాత మనల్ని ఇక్కడ కొంచెం సేపు కూర్చోబెడతారు. సో ఇది కూడా ఒక లైన్లో అనమాట, బస్సులు వస్తూ ఉంటాయి, ఎవరైతే ముందుగా వస్తారో వాళ్ళని పంపిస్తూ ఉంటారు ఇట్లా లైన్లో. సో మనకేంటంటే మన అదృష్టం బాగుండి, మనకైతే ముందు సీటే దొరికింది అద్దం దగ్గర స్టార్టింగ్ డ్రైవర్ పక్కన అనమాట. సో చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ తిరుపతి జూ పార్క్ మొత్తం మీద ఏదైనా హైలైట్గా ఉందంటే అది లయన్ సఫారీ ఒకటే. ఎక్కడ నార్త్లో చూసుంటారు, మళ్ళీ మన సౌత్లో ఏంటంటే ఇలా బస్సులో వెళ్ళి సింహాలు పక్క నుంచి తిరిగేది మొత్తం కూడా మన తిరుపతి జూ పార్క్లోనే ఉంది. ఇదిగోండి బస్సులు రెండు ఎట్లా ఉంటాయో, ఇలాంటి బస్సులు 10-15 తిరుగుతాయి మొత్తం. సో ఒక్కొక్కటి వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు మీకు ఒక గేమింగ్ యాప్ గురించి చెప్తాను. ఈ యాప్ సరికి గేమ్స్ ఉంటాయి, కన్సెప్ట్స్ ఉంటాయి, ప్రైస్ పూల్స్ ఉంటాయి, చాలా బాగుంటుంది. అయితే ఇక్కడ హై క్వాలిటీ గేమ్స్తో పాటు మనం మనీ కానివ్వండి, ఇంకా గ్రాస్, ఇంకా సెల్ ఫోన్స్, ఇలాంటి మంచి మంచి గిఫ్ట్స్ అయితే ఈ గేమ్స్ ఆడి మనం గెలుచుకోవచ్చు. సూపర్ కంటెస్ట్ లో 100 మిలియన్స్ ప్రైజ్ బుల్స్ కూడా ఉంది. ఇంకా దీంట్లో మరెన్నో ప్రైజ్ కూడా గెలుచుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇది బిగినింగ్ మాత్రమే. ఇందులో మరెన్నో గేమ్స్ కంటెస్ట్ ని కండక్ట్ చేస్తారు, ఎందుకంటే అందరికి ఏదో ప్రైజ్ రావాలని. ఈ గేమ్ స్టార్ట్ చేసి ఆడటం చాలా ఈజీ, ఎందుకంటే అన్ని కూడా టాప్ లో అవైలబుల్ గా ఉన్నాయి. ఇందులో మీరు సూపర్ బోనస్ పొందొచ్చు మీరు 90,000 డిపాజిట్ చేసినప్పుడు. ఫ్రెండ్స్, ఇప్పుడు నేను గేమ్ ఎలా ఆడాలో ఆడి చూపిస్తాను చూడండి. సో మనం టైం చూసి కట్టుగా 2,000 రూపీస్ అయితే నేను ఫస్ట్ బెట్ వేశాను. 2,000 రూపీస్ అయితే బెట్ వేశాను, అదిగోండి అది అట్లా పైకి వెళ్తా ఉంది కదా, మనం కట్టడానికి క్యాష్ అవుట్ చేయాలి, లేకపోతే మన క్యాష్ అనేది వేస్ట్ అవుతా ఉంటుంది. చూడండి షర్ట్ గ్యాస్ మనం ఇప్పుడు ఫెయిల్ అయిపోయాము. సో మళ్ళీ ఇంకో 2,000 రూపీస్ బెట్ వేశాను చూడండి. సో మళ్ళీ ఆడతాను, అదిగోండి పైకి మళ్ళీ వెళ్తుంది కదా, మళ్ళీ కట్టు టైం చూసి క్యాష్ అవుట్ చేయాలి, అప్పుడే మనం గెలవచ్చు. ఇదిగోండి వెళ్తుంది, ఎస్ మనమే గెలిచాం. చూడండి ఎట్లా విన్ అయ్యాము. సో ఈ క్యాష్ మొత్తం అందనమాట 23,320 రూపీస్ అయితే గెలుచుకున్నాం మనం మొత్తం. సో ఇప్పుడు దీన్ని మనం డిపాజిట్ విత్డ్రా చేసుకోవడం చాలా ఈజీ. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం విన్ అయిన అమౌంట్ ని విత్డ్రా చేసుకోవడం ఎలాగో చూపిస్తాను. సో ఇక్కడ విత్డ్రా చేసుకోవడం వచ్చేసరికి చాలా సింపుల్ అనమాట. సో అది ఎలాగంటే మనం విన్ అయిన అమౌంట్ ని ఎంటర్ చేయడం, తర్వాత విత్డ్రా బటన్ నొక్కడమే. సో ఫ్రెండ్స్, నేనైతే పర్సనల్ అమౌంట్ 20,000 అయితే విత్డ్రా చేస్తున్నాను. సో మీరు కూడా ఈ ఛాన్స్ అయితే మిస్ చేసుకోవద్దు, చాలా ఈజీగా క్విక్ గా జాయిన్ అవ్వండి. ఫ్రెండ్స్, మీరు ఇంకా యాప్ లో జాయిన్ అవ్వలేదా, చాలా సింపుల్ అండి. మీరు నా ప్రోమో కోడ్ యూజ్ చేసి సైన్ అప్ అవ్వండి, ఫస్ట్ డిపాజిట్ మీద బోనస్ పొందండి. కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఉంది, సైన్ అప్ అవ్వండి. సో ఇంకా సింహాలు అవన్నీ కూడా ఎలా బంధించారంటే చుట్టూ కంచెలు, ఒక 3 భాగాలుగా కోట కోడలు ఎట్లా ఉంటాయో అలా కంచెలు పెట్టేసి బంధించి ఉంచుతారు. సో వాటి లోపలికి మనం ఈ బస్సులో వెళ్తాము, బస్సులో నుంచి అక్కడ కిందకి తేయడానికి అయితే ఉండదు. సో అది ఇంకా ముందు చూసేకుంది మీకు అర్థమవుతూ ఉంటుంది అనుకోండి. చూడండి ఎంతమంది వెళ్తున్నారు వస్తున్నారు, చిన్నపిల్లల నుంచి పెద్దపిల్ల పెద్దవాళ్ళ దాకా అందరూ కూడా ఎవరైనా వెళ్ళొచ్చు. సో టైమింగ్స్ వచ్చేసరికి మార్నింగ్ జూ పార్క్ ఓపెన్ చేసిన కాంచి సాయంత్రం దాకా ఏ టైంలో అయినా కానీ మనం ఇదైతే వెళ్ళి రావచ్చు అనమాట లయన్ సఫారీకి. సో ఎవరు మిస్ అవ్వద్దు.
సో ఈ బస్ లెవెల్ దిగితే ఇప్పుడు మనమే ఎక్కేదన్నమాట చూడండి ఎట్లా ఉందో 5 నిమిషం మే గాడి ఆయేగా రుకో సో ఫస్ట్ స్టార్టింగ్ మనమే ఉన్నాం ఎంత అప్పటికి ముందు కూర్చునేటట్టు చూసుకోండి ఎందుకంటే కిటికీల పక్కన మనకు ఒకసారి సింహాలు కనబడొచ్చు కనబడకపోవచ్చు ముందు అద్దం దగ్గర డ్రైవర్ పక్కన కూర్చుంటే మనకు అన్ని క్లియర్ గా కనిపిస్తాయన్నమాట అందుకని సో నాకు ముందోడి దాకా ముందు బస్ కలిపారు తర్వాత నేనే ఇంకా చివర్లో మిగిలిపోయింది సో ఫస్ట్ నేనే కాబట్టి డ్రైవర్ పక్కన కూర్చోవచ్చుల్లి ఇదిగోండి ఏనే మన డ్రైవర్ అంకుల్ ఇంకా సో ఈయనకేంటంటే ఇప్పుడు చాలా సార్లు చూసుంటాడు ఈయనకైతే ఏం ఎక్సైట్మెంట్ లేదు మాతో పాటు కొంతమంది చిన్నపిల్లలు కూడా వచ్చారు ఇదిగోండి చిన్నపిల్లలు మొత్తం కూడా అద్దం దగ్గర నా పక్కనే కూర్చున్నారు చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు చూడండి రెడీయా బాబాయ్ బాబాయ్ ఎంతసేపు ఉంటుంది 10 నిమిషాలు ఉంటుందా అంతే అంటే విదేశాలు నేను కూడా పడుతుంటారు అప్పుడప్పుడు అందుకని అదిగో నిన్ను చూపిస్తాను సో చూడండి గాయస్ మన బస్ అయితే మూవ్ అయింది కదా ఇక్కడ నుంచి పక్కనే మనకి ఇదిగోండి ఇట్లా లెఫ్ట్ సైడ్ తీసుకుంటేనే మనకి ఎదురుగా పెద్ద పెద్ద భారీ గేట్లు అయితే మనకు కనిపిస్తూ ఉంటాయి చూడండి అదిగోండి చూడండి ఎంత భయంకరంగా ఎంత బందోబస్తుతో సింహాలు లోపల సింహాలు మొత్తం కూడా 8 నుంచి ఒక 10 సింహాలు దాకా ఉంటాయి ఆడ సింహాలు ఉన్నాయి మగ సింహాలు కూడా ఉంటాయి మగ సింహాలను ఏంటంటే బోన్లో బంధించారు ఆడ సింహాలని బయటికి బస్సులు చుట్టూ తిరిగేలా వదిలేరనమాట చూడండి ఎంతమంది గన్నులు పట్టుకుని తుపాకీలు గన్నులు పట్టుకుని రెడీగా ఉన్నారు మనకి ఎదురుగా చూస్తే తిరుమల కొండ అదిగోండి పైకి స్వామివారి టెంపుల్ ఆ కొండ మీద ఉంది సో కొండ కింద మనకి లయన్ సఫారీ చాలా బాగుంది కదా జింకల ఊరికే లేకపోతే మిగతా ఏంటంటే ఎదురు
ఇక్కడ జంకల్ ఏం చేయవా అంతేనా జంకలు కూడా బయట తిరుగుతున్నాయి కదా ఇది అది తిరుగు అది అక్కడ ఉంది ఇక్కడ ఉంది ఇదిగో చెట్లలో ఉంది ఇదిగో ఇదిగోరా అరే అడి తీరా అరే అంత ఉందేంట్రా బాబు దూరం ఉంటే అట్లా తీరా ఓకే చూసారా గాయ్స్ మొత్తానికి అయితే లయన్ సఫారీ పూర్తయిపోయింది 50 రూపాయలకు న్యాయం జరిగింది ఇద్దరు వేళ చాలా అంటే చాలా దగ్గర నుంచి చూసాము చాలా బాగా నచ్చింది పోతే పోయిన డబ్బులు కానీ లయన్ సఫారీ అయితే ఖచ్చితంగా బాగా ఎంజాయ్ చేయొచ్చు సౌండ్ కూడా బాగుంది ఓకే ఇంకా ఇక్కడ జూ పార్క్ లో మిగతా జంతువులు ఏమేమి ఉన్నాయి అవన్నీ కూడా చూద్దాం ఒకసారి ఇక్కడ ఏంటంటే తెల్ల పుల్లి మామూలుగా చిరుత పుల్లు కానివ్వండి రకరకాల పుల్లు జాతులకు సంబంధించినవి ఇవన్నీ కూడా ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతాయి మనకి ఇదంతా తిరుపతి జూ పార్క్ లోనే సో ఇక్కడ ఏమేమి ఉంటాయి అన్నీ కూడా చూపిస్తాను ఒక 5 మినిట్స్ ఇక్కడ నుంచి స్టార్ట్ మొత్తం కూడా ఇటు వచ్చిద్దాం ఉంటరా పడుకోనండి
ప్రియమ్ ఇది కూడా సింహం అంటుంది కదా పప్పి త్రీ బాగు అరే గోరు చూడరా బాబు ఏళ్ళు మళ్ళా ఉన్నాయి గోరు చూసావు సరే ఏళ్ళు పడుకున్నాయి ఒక డైగో చూసి ఎంత ఉన్నాయో అవి బట్టి లాగితే లోపల పేగులు కూడా వస్తాయి ఒరేయ్ ఒరేయ్ ఏందిరా అన్నిటికి రాలేస్తున్నావు అరే తమ్ముడు కింద కదా ఏందో గంతేనది ఆడదాకే అయిపోయింది కాలెత్తు అది సో చూసారు కదా ఫ్రెండ్స్ మొత్తం కూడా ఎట్లా ఉన్నాయో సో జూ పార్క్ మొత్తం మీద జంతువులు బయట కొన్నే ఉన్నాయి అంటే ఒక తెల్ల పులి కొన్ని ఏనుగులను ఎలుగుబంటి ఇవి మాత్రమే ఉన్నాయి పెద్ద పులి ఒకటి సో మిగతా అంతా కూడా జూ పార్క్ మొత్తం మీద తిరుపతిలో హైలైట్ ఏదైనా ఉందంటే అది లయన్ సఫారీ ఒకటే సో చూడండి ఇంకా చివరిగా ఏనుగులు చూసుకున్నాము ఏనుగులు అయిపోయిన తర్వాత కొంచెం ముందుకెళ్తే మనం ఇంకా మళ్ళీ బయటికి వెళ్ళిపోతాము అంటే జూ పార్క్ మొత్తం మీద హైలైట్గా ఉండేది లయన్ సఫారీ ఒకటే లోపలికి రాగానే స్ట్రైట్గా 50 రూపాయలు టికెట్ తీసుకొని లయన్ సఫారీకి వెళ్ళి బయటకు వస్తే మీకు టైము సేవ్ అయ్యింది సో చాలా ఎంజాయ్ చేసినట్టు అవుతుందన్నమాట అందుకోసం చెప్తున్నాను చూడండి ఎంత బాగున్నాయో ఇక్కడ మొత్తం కూడా ఒక 5 ఏనుగులు ఉన్నాయి పక్కన చిన్న చిన్న పిల్లలు ఉన్నాయి సో వీటితో మన జూ పార్క్ మొత్తం కూడా కంప్లీట్ అయిపోయినట్టే మొత్తం కూడా అడవి ప్రాంతంలో నిజంగా అయితే అంత దగ్గరుండి చూస్తా అనుకోలేదు ఇంకా కెమెరా ఎలా ఉండదేమో అనుకున్నాను కానీ కెమెరా కూడా ఎలా ఉంది చాలా బాగుంది ఖచ్చితంగా అందరూ చూడవలసింది సో ఈ వీడియో అందరికి నచ్చింది అనుకున్నాను వీడియో నచ్చితే వీడియోకి లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఓకే ఇంకా ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం మీ విక్రమ్ విహారీ